Hi everyone, target 50-50 physical sciences series lo idi second question. Idi kuda oka important question. Why it is difficult to shoot a fish swimming in water? So already first video lo cheppanu emitante answer rasetappudu presentation chaala important, alage key points anevi compulsory mana answer lo undela chusukovali. So ఆన్సర్ని ఎంత సింపుల్గా రాస్తే అంత బాగా మనకి మార్క్స్ పడతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్ బికాస్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఆ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే పదం రాసినందుకు మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మీరు ఏమి రాసినా రాయకపోయినా రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే పదం కనపడితే చాలు, మీకు 1 మార్క్ పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డ్యూ టు రీఫ్రాక్షన్, సెకండ్ పాయింట్, డ్యూ టు రీఫ్రాక్షన్ షోటర్ లుక్స్ ద ఫిష్ అట్ అపరెంట్ పొజిషన్. అంటే ఈ రీఫ్రాక్షన్ వల్ల షోటర్కి ఆ చేప అపరెంట్ పొజిషన్లో కనపడుతుంది, అంటే ఒరిజినల్ పొజిషన్లో కనపడకుండా వేరే చోట ఉన్నట్టు కనపడుతుంది అనమాట. సో ఈ షోటర్ లుక్స్ ద ఫిష్ అట్ అపరెంట్ పొజిషన్, కాబట్టి షోటర్కి ఎక్కడ కనపడుతుంది, అబ్జర్వర్కి అపరెంట్ పొజిషన్లో కనపడుతుంది, నాట్ అట్ రియల్ పొజిషన్, ఒరిజినల్ పొజిషన్లో అది కనపడదు అనమాట. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ద ఫిష్, అందువల్ల దాన్ని కాల్చడం కష్టం అవుతుంది. ఎందువల్ల ఎక్కడ కాలుస్తున్నాడు, అపరెంట్ పొజిషన్లో కాలుస్తున్నాడు, ఒరిజినల్ పొజిషన్లో దాన్ని కాల్చట్లేదు, కాబట్టి బుల్లెట్ ఆ చేపకి తగలదు అనమాట. సో అది దీని ఆన్సర్. ఇలా రాస్తే మీకు ఈజీగా 2 మార్క్స్ పడతాయి అండ్ ఈజీగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హోప్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.